Hi viewers, AMPM channel ni subscribe cheskondi. Ma channel latest videos, notifications kosam ikkada kanipistunna bell icon ni click cheyandi. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను ఈరోజు 4 సంవత్సరాలైనా సరే వాటిని అమలు చేయకుండా బుట్ట దాఖలు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మోసపూరిత వైఖరి నిరసిస్తూ ఈ నెల 25వ తేదీన విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మందితో మానవహార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే విశాఖ జిల్లా విద్యార్థి యువజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క గోడపత్రిక ఆవిష్కరణ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. 2014 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ రాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో ఈ రాష్ట్ర దేశానికి ప్రధానమంత్రిగా నన్ను చేసినట్లయితే ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాను, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇన్నేళ్ల కాలం అయినా సరే వాటిని అమలు చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అనుభవజ్ఞుడని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలు పట్టం కడితే ఆయన కూడా ఈ 4 సంవత్సరాలు బీజేపీతో లాలూచీ పడి ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి విభజన చట్టం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి అక్కడ ఈ తెలుగుదేశం ఎంపీలతో దొంగ దీక్షలో కొంగ జపాలు చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2 ప్రభుత్వాల యొక్క మోసపూరిత వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 25వ తేదీన విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో కోటి మందితో మానవహారాన్ని కార్యక్రమాన్ని నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించే దిశగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దేశానికి ధైర్యం రక్షణ రంగం. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వంటి డిఫెన్స్ రంగాల్లో వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించిన విద్యా సంస్థ ఎస్కేఎంఎల్ డిఫెన్స్ అకాడమీ. ప్రతి ఏటా అత్యుత్తమ విజయాలు నమోదు చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఇంటర్ ప్లస్ జాబ్ కోర్సెస్, డిగ్రీ ప్లస్ జాబ్ కోర్సులను అందిస్తోంది. క్రమశిక్షణతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనతో పాటుగా విద్యార్థుల దేహదారుఢ్యానికి పౌష్టికాహారం, క్రీడలు, జిమ్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. అకాడమీ నుంచి బయటకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి కాంపిటేటివ్ పరీక్షలలో అయినా ఉత్తీర్ణులయ్యే విధంగా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తుంది. అడ్మిషన్లు ప్రారంభించడం జరిగింది. మా అడ్రస్ ఎస్కేఎంఎల్ రెసిడెన్షియల్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్, గొట్టివాడ, సబ్బవరం, విశాఖపట్నం.